Namaste viewers, welcome to our channel. Telugu film industry ki ee roju oka machchani maaya ani cheppukovali. Endukante pramukha natudu Chandra Mohan garu ee roju udayam 9 gantala 40 nimshalaki tana anarogya drishya alage heart attack antu tana ee roju Apollo hospital chanipodam jarigindi. Aithe deeniki sambandhinchina marini vishayalu pramukha film critics Hemasundar garu line lo unnaru. Vaarini teeskoni details telusukundam. Hello. Namaste sir. Pramukha natudu Chandra Mohan garu ee roju chanipodam anedi oka dirghbhantiki guri chesindi film industry ni. So mari ilanti oka natudini manam kolpodam anedi nijanga badhakaram sir. Adi badhakaram amma mari endukante ayana eppudu nunchi anarogyamto badhapadutunnaru. Mukhyanga kidney sambandhinchina problem ayanaku undi, dialysis jarugutundi eppudu nuncho dadapu 3-4 yeldluga ఆ కార్యక్రమం ఉంది. అక్కడ కోలుకున్న తర్వాత మళ్ళీ చెన్నై వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. రీసెంట్ గా ఈ రోజు అపోలో హాస్పిటల్లో ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆయన సినిమా ఇండస్ట్రీతో దాదాపు ఆయన 66 లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అంటే దాదాపు ఆయన 87 ఏళ్ళు దాదాపు చిన్న వయసులోనే దాదాపు ఆయన 42 మే 23 అట్లా పుట్టారు. ఆ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు బాపట్లలో. అక్కడ తర్వాత ఏలూరులో జాబ్ చేశారు కొన్నాళ్ళు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి రంగులు రావడంతో సినిమా కెరీర్ స్టార్ట్ అయింది ఆయనకి. ఓకే, తెలుగులో ఆయన నటించిన ముఖ్యమైన సినిమాలు ఏమైనా సార్? అంటే హీరోగా చేసిన వాటిల్లో చిరు సినిమవ్వ, సీతామహాలక్ష్మి, పదహారేళ్ళ వయసు ఇట్లాంటి సినిమాలన్నీ ఆయనకి. అంటే హీరోయిన్ కూడా పేరు వచ్చింది, ఒక విధంగా లక్కీ హ్యాండ్ అంటారు ఆయన్ని. ఎందుకంటే శ్రీదేవి హీరోయిన్ గా మొదటి సినిమా 16 ఏళ్ల వయసుకి కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో, ఈయన హీరో మోహన్ బాబు గారు విలన్ పాత్ర చేశారు. అది ఇలా చెప్పాలంటే శ్రీదేవి కూడా లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. ఆవిడ తర్వాత ఎంత ఎదిగిందో మనకు తెలుసు. అలాగే జయప్రద గారి సిరి సినిమాలో ఆయనే హీరో. అలాగే తళ్ళూరు రామేశ్వర సినిమా అది సీతామహాలక్ష్మిలో ఆయనే హీరో. అలాగే శంకరాభరణంలో, ముఖ్యంగా శంకరాభరణంలో రాజలక్ష్మికి పేరుగా ఆయన నటన అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా తమిళనాడులో కమలహాసన్ ఎట్లా విలక్షణమైన పాత్రలు చేశారు, తెలుగులో ఈయన అలాంటి పాత్రలు చేశారు. ఎందుకంటే 16 ఏళ్ల వయసు సినిమా తమిళ్లో కమలహాసన్ చేశారు, అది ఆ పాత్ర. తెలుగులోకి వచ్చేసరికి చంద్రమోహన్ గారు చేయాల్సి వచ్చింది. భారతీయ రాజ డైరెక్షన్ అనుకుంటా కమలహాసన్ ఉంది అక్కడ. అదే సినిమా రీమేక్ చేశారు తెలుగులో. సార్, ఈయన చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏది లేదు కదా సార్? ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేశారు కదండి. దాదాపు అన్ని పాత్రలు చేశారు. అంటే 175 సినిమాలో హీరోగా చేశారు. 99-60 సినిమాల్లో దాదాపు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గానీ, లేకపోతే కమెడియన్ గా గానీ, సెకండ్ హీరోగా గానీ ఇట్లా చేసిన సినిమాలు దాదాపు 960 సినిమాలు ఉంటాయి. పైగా ఈయన తొలి సినిమాకి నంది అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. అవును, రంగులు రాట్నం అలి కృష్ణ ఈయన కలిపి చేశారు ఆ సినిమా. మొదటి సినిమాకి నంది అవార్డు వచ్చింది. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారికి ఈయన కొద్దిగా దగ్గర బంధువు అంటూ ఉంటారు. అట్లా కె విశ్వనాథ్ గారు ఉంటే కూడా ఈయనకి కొంత హెల్ప్ అయింది. అలా ఈయన సినిమా ఇండస్ట్రీతో దాదాపు అంటే స్వామి గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈయనకి. సీనియర్ నటులు చాలా మంది ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చంద్రమోహన్ గారి విషయం ఏంటంటే స్వామి గారి సహవాసం వల్ల ఈయన దగ్గర డబ్బులు ఉంటే స్వామి గారితో స్వామి గారికి ఇచ్చి ఆయన ఆస్తులు కొనుక్కోవడానికి కొంత హెల్ప్ అయ్యేది. ఆ తర్వాత ఈయన కూడా కొన్ని ఆస్తులు కొనుక్కోవడం ఇట్లా ఆస్తులు కూడా పెంచుకున్నారు. ఈయన సినిమా ఫీల్డ్ వాళ్ళు ఆస్తులు కొంతమంది కరగబెట్టుకుంటారు, కానీ ఈయన కరగబెట్టుకోలేదు. చాలా జాగ్రత్త పరుడు, ముఖ్యంగా భోజన పీరుడు. ఆయనకి గాడిలు అంటే చాలా ఇష్టం. అలాగే ఈయన మేనల్డు శివలింగ కృష్ణప్రసాద్ గారు సినిమా తెలుగు సినిమా రంగంలో శ్రీదేవి మూవీస్ అధినేత. ఆయన ఈయన మేనల్డే. ఆయన ఆదిత్య శ్రీకృష్ణయ్యను ఇలాంటి సినిమాలు, మొన్న యశోద సినిమా, రీసెంట్ గా ముత్తయ్య మురళీధర సినిమా కూడా బయోపిక్ కూడా ఆయనే తెలుగులోకి తీసుకొచ్చారు. అట్లా ఆయన బంధువులు కూడా సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు. సరే, ఈయన నివాసం చెన్నైలో ఉండేదా హైదరాబాద్ లో ఉండేదా? ఆయన నివాసం అయితే చెన్నై. ఆయన వైఫ్ జలంధర రైటర్, వాళ్ళ మామగారు పబ్లిషర్ చెన్నైలో. వాళ్ళ వైఫ్ కథలో నవలలో రాశారు. ఈయన ఏంటంటే కృష్ణా జిల్లా పవిడి మొక్కల, మాది కృష్ణా జిల్లానే. ఉయ్యూరు దగ్గరే ఉంటది పవిడి మొక్కల, కృష్ణాపురం ఆ రూట్ లో ఉంటది పవిడి మొక్కలు అనేది. మేము అటు వెళ్ళినప్పుడు కూడా చంద్రమోహన్ గారు ఇది అనుకుంటూ ఉంటాం. అట్లా కృష్ణా జిల్లా వాసి ఆయన. ఎందుకంటే సినిమా రంగంలో కృష్ణా జిల్లా నుంచి వచ్చిన చంద్రమోహన్ గారి, ఎన్టీ రామారావు గారు గానీ, నాగేశ్వర గారు గానీ వీళ్ళంతా కృష్ణా జిల్లా వాళ్లే అప్పట్లో. అదమ్మా, సో అయితే బేసిక్ గా ఈయన తెలుగు వారు అయినప్పటికీ కూడా చెన్నైకి వెళ్ళి అక్కడ చెన్నై అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అవును, అట్లా జరిగి ఇప్పుడు ఈ రీసెంట్ గా మణికొండ వచ్చారు. మణికొండలోనే ఉంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఈయన పార్థివ దేహాన్ని రేపు వద్దు, బహుశా రేపు ఈ సాయంత్రం మన ఫిల్మ్ ఛాంబర్ దగ్గర పెట్టొచ్చు. సోమవారం నాడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగడానికి అంత్యక్రియలు చెప్పి వాళ్ళే ప్రకటించారు. అదమ్మా, ఈ సోమవారం రోజు అంత్యక్రియలు ఉంటాయండి? సోమవారం నాడు అంత్యక్రియలు ఉంటాయి.
సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చారండి అక్కడికి? ఈ రోజు సినిమా సెలబ్రిటీస్ అందరూ దాదాపు చాలా వరకు ఆయన సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ దాదాపు హాస్పిటల్ కు వచ్చారు. కొంతమంది ఇంటికి వెళ్తున్నారు. ఇట్లా పరామర్శలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతా వచ్చి అని సంతాపం నటిస్తున్నారు చాలా మంది ప్రముఖులు. ఎందుకంటే ఆ తరం నటుల్లో మనకి చాలా మంది ఇప్పటికి లేరు. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు కూడా వాళ్ళిద్దరు లేరు. తర్వాత సోమబాబు కృష్ణ సెకండ్ జనరేషన్ లో సోమబాబు కృష్ణ కృష్ణ వాళ్ళు లేరు. ఆ తర్వాత వచ్చిన హీరోగా చంద్రమోహన్ చెప్పాలి. ఈయన ఆరో మనిషి అని చెప్పి ఆరో పిల్లర్ అని చెప్పాలి. అట్లా ఆ తరం వాళ్ళలో అన్న అంతమైపోయిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు అన్నమాట. అదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా.